మౌన పోరాటం అమ్మా ఆకలిస్తుందమ్మా అన్నం పెట్టు నిజంగానా నిజంగా ఏంటమ్మా ఆకలిస్తుందన్నావు కదా అది నిజమేనా అయ్యో కడుపు కాలిపోతుంటే అబద్ధం ఎలా చెప్తారు ఎవరైనా కడుపు కాలితే పిల్లలు అమ్మతో అబద్ధం చెప్పరు మరి ఎప్పుడు చెప్తారు అదేంటమ్మా అలా విచిత్రంగా మాట్లాడుతునో అసలు అమ్మతో ఎవరైనా ఎందుకు అబద్ధాలు చెప్తారు ఎందుకు చెప్పరు ఎందుకంటే అమ్మంటేనే నిజం కాబట్టి అమ్మంటేనే నిజం కాబట్టి అని చాలా బాగా చెప్పావు అచ్చరే ఈ రోజు మీ కొండల మామయ్య వాళ్ళు వచ్చారు కొండల మామయ్య ఆయన ఎవరమ్మా అదే నాగరాజ్ తాతయ్య వాళ్ళ కొడుకు బుజ్జత్తమ్మ కొడుకు అయ్యో ఈ కొండల మామయ్య నాగరాజ్ తాతయ్య బుజ్జమ్మత్త అసలు ఎవరమ్మా వీళ్ళంతా అదేంట్రా రెండు మూడు రోజుల్లోనే మర్చిపోయావా నువ్వు అరకుకు వెళ్ళావు కదా నేను మర్చిపోవడం ఏంటమ్మా 15 రోజుల నుంచి నేను ఎవ్వరింటికి వెళ్ళలేదు అంటే అరకు వెళ్ళలేదా అమ్మా అరకు అరకు వెళ్ళడం అంటే అది వెళ్ళవట కదా మీ కొండల మావయ్య నువ్వందరితో చాలా బాగా కలిసిపోయావని చెప్పాడు బంధువులందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళందరినీ పలకరించావంట కదా వాళ్ళని గురించి చాలా మెచ్చుకున్నారట నువ్వు వాళ్ళందరితో నా గురించి కూడా చెప్పావట కదా మా అమ్మ చాలా పిచ్చిది నేనే చెప్తే అది నమ్మేస్తుంది తనని నేను చాలా తేలిగ్గా మోసం చేయగలుగుతున్నాను ఎంత మోసం చేసినా నన్నే నమ్ముతుంది ఎందుకంటే అమ్మకి తన కొడుకంటే చాలా పిచ్చి ప్రేమని చెప్పేవంట కదా తెలిసిపోయింది ఇంకా అబద్ధం ఆడడం వేస్ట్ మిస్టేక్ ని కవర్ చేసుకోవాలి అమ్మ గురించి ఇంత బాగా చెప్పి ఏం తెలియనట్టు మాట్లాడతావే నన్ను క్షమించమ్మా ఐఎమ్ సారీ అమ్మా నేను నీతో అరకు వెళ్ళానని అబద్ధం చెప్పాను నన్ను క్షమించు అమ్మా నేను నిజంగానే చాలా బెదవునమ్మా నీచుండి అమ్మను మోసం చేసి అమ్మతో అబద్ధం చెప్పిన పాపిష్టి వాణ్ణి మురారి వద్దు మురారి నువ్వు అలాంటి మాటలనుకోవద్దు నా బిడ్డ ఏ తప్పు చేయడం నాకు నమ్మకం ఉంది కాని ఆ రాజశేఖర్ మాటలకి మోసపోయావనే బాధ అంటే నువ్వు నన్ను నిజంగానే నమ్ముతున్నావా అమ్మా ఆడదాని ప్రేమ తండ్రి మీద నుంచి భర్త మీదకి పాకి భర్త మీద నుంచి బిడ్డల మీదకు వెళ్ళి స్థిరపడుతుంది కాని పిల్లలకి వాళ్ల ప్రేమ తల్లి మీద నుంచి కాబోయే భార్య మీదకో లేదా భర్త మీదకో వెళ్తుంది అందుకే పిల్లల ప్రేమకి అమ్మ చాయిస్గా మారుతుందేమో గాని అమ్మ ప్రేమకి చాయిస్ ఉండదు పిల్లలే ఫైనల్ డెస్టినేషన్ పిల్లలే అమ్మ నమ్మకం అమ్మా నన్ను క్షమించమ్మా నువ్వు నన్ను అరకు వెళ్ళమన్న రోజే రాజశేఖర్ ఢిల్లీ రమ్మన్నాడు నాకు చాలా మాటలు చెప్పాడు నేను అతని మాటలు నమ్మానమ్మా ఏదో పాపం నా వల్ల బోల్డంత నష్టం వస్తుంది అంటే బాధపడి మన వల్ల 10 మందికి లాభం లేకపోయినా పర్వాలేదు కాని ఒక్కరికి కూడా నష్టం జరగకూడదు అని నువ్వు చెప్పే మాటని పాటించి అరకు వెళ్తే కొంతమందికే లాభం
రాజశేఖర్ తో వెళ్తే వేల మంది వర్కర్స్ కి లాభం అని ఆలోచించి రాజశేఖర్ తో వెళ్ళనమ్మా. అంతే తప్ప నీ మాట దాటాలనే ఆలోచన నాకు అసలు లేదమ్మా. ఎవరు చెప్పారా రాజశేఖర్ తో వెళ్ళకపోతే వందల మంది వర్కర్స్ నష్టపోతారు అని? ఆ రాజశేఖరేనమ్మా, నీ కన్న తండ్రిని రా. నువ్వు మీ అమ్మ మాటే వింటావు కానీ నా మాట వినవా అనేవాడు. నేనేమన్నా మీ అమ్మ సంపాదించిన డబ్బు అడుగుతున్నానా? నాతో పాటు ఢిల్లీ వచ్చి ఒక్క సంతకం పెట్టమంటున్నాను అని ప్రతిరోజు నాకు ఓ వంత కాల్స్ అయినా చేసేవాడు. వాళ్ళింటికి తీసుకువెళ్ళి భోజనం కూడా పెట్టించేవాడు, నా ఖర్చులకి డబ్బులు ఇచ్చేవాడు. నువ్వు తీసుకున్నావా? అబే లేదమ్మా, ఒక్కరోజు కూడా ఒక్క పైసా కూడా తీసుకోలేదు. నువ్వు చెప్పకుండా అలా ఎలా తీసుకుంటాను? అయినా అమ్మా, నాకు డౌటు, ఆయన నా తండ్రే కదా, ఆయన డబ్బులిస్తే నేను తీసుకోకూడదా? పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని మంచి మగాళ్ల గురించి చెప్పారు వేమన గారు. కానీ ఆ రాజశేఖర్ లాంటి దుర్మార్గుల గురించి, భర్తలందు పాపము చేసిన భర్తలు వేరయ్యా అని, తండ్రులందు న్యాయం ఎరగని తండ్రులు వేరయ్యా అని చెప్పలేదు. ఏళ్ల తరబడి నీళ్లలో ఉన్న రాయి ఏమాత్రం మెత్తబడదు. అలాగే ఆ రాజశేఖర్ మనసు కూడా ఎంతమంది మంచివాళ్ల మధ్య ఎంతకాలం ఉంచినా కొంచెం కూడా మారడు. చాలా స్వార్థపరుడ్రావాడు. ఎంత స్వార్థపరుడంటే, కొడుకు కానివాణ్ణి కన్న కొడుకే అని మోసంచేసి కోర్టును నమ్మించాడు. నేను వాడు నీ కొడుకు కాదని ఎంత చెప్పినా కోర్టు నమ్మకుండా సాక్ష్యాలు పుట్టించాడు. అమ్మా, ఏంటమ్మా అలా ఉండిపోయావేంటి? ఏం లేదురా, ఏం లేదు. నాకు తెలుసమ్మా, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు, నేను చేసిన తప్పు గురించి ఆలోచిస్తున్నావు. కానీ నేను ఏ తప్పు చేయలేదమ్మా. ఆ రాజశేఖర్ మాటల కారణికి మోసపోయానంతే. నీ కొడుకు ఎప్పుడూ చెడ్డవాడు కాదమ్మా, నన్ను నమ్ము. నమ్ముతున్నానరా, నువ్వు నా పెంపకానివి, నిన్ను నమ్మకుండా ఇంకెవరిని నమ్ముతాను? ఇంకొకసారి ఆ రాజశేఖర్ మాటలకి మోసపోకు. అస్సలు మోసపోనమ్మా, ఇది నిజం. సరే సరే, పద భోజనం పెడతాను రా. నీకు నేను అడ్డం రాలే, అమ్మవారు ఎదురొచ్చింది. ఒక్క నిమిషం అవంతి, నేను నీతో మాట్లాడాలి. ఏంటి? ఈ దేవీ నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి ఈరోజు వరకు నేను అమ్మవారికి పూజలు చేసిన, ఇంట్లో ఈ అమ్మవారిని ప్రతిష్ఠ చేసి రోజు మడిగట్టుకుని సంకల్పం చెప్పుకొని
ఆ ఇంద్రకీలాద్రి కొండ మీద అమ్మవారికి ఎట్లా పూజ చేస్తారో అట్లనే చేసిన. అమ్మవారిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్న రోజు నుంచి నాకు ఇంట్లో మా అమ్మ ఉన్నట్టే అనిపించింది. ఇప్పుడు ఈ అమ్మవారిని నిమజ్జనంకి తీసుకెళ్లబోతున్నా. ఇంకా నా ఇల్లు అమ్మలేని ఇల్లుగా ఉండదని నా నమ్మకం. నేను ఇంత పూజ చేసినా కాబట్టి మా అమ్మ నా ఇంటికి త్వరలోనే వస్తుందని మా చారిగారి నమ్మకం. మా ఇద్దరి నమ్మకాలు నిజమైతాయి. ఎందుకంటే నేను దుర్గని నేరస్తురాలుగా నిరూపించడానికి చాలా సిన్సియర్గా ట్రై చేస్తున్నాను. అది తొందరలోనే అయిపోతుంది. దుర్గని పట్టిస్తే మళ్ళీ నా జాబ్ నాకు వచ్చేస్తుంది. గుర్తుంచుకోవద్ది, జాబ్ వస్తే అమ్మ వచ్చేస్తుంది, అమ్మ వస్తే నా పెళ్లి కూడా అయిపోతుంది. అందుకే చెప్తున్నా, నువ్వు ఇంకా దుర్గ దగ్గర ఉండొద్దు, వచ్చేసి. అవంతి, నాకు అసలే కోపం ఎక్కువ, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఈ ప్రపంచంలో నేను ప్రాణంగా ప్రేమించేది మా అమ్మని, తర్వాత నిన్ను. నువ్వు కాదని దుర్గ దగ్గరే ఉంటే నా పెళ్ళి మాత్రం ఆగదు, చెప్తున్నా. ఏంది, వస్తావా లేదా? నువ్వు ఒక్క నిమిషం అన్నావు కదా, అయిపోయింది. ఇప్పుడు నేను ఒక నిమిషం మాట్లాడతాను. చూడు, నువ్వో పక్కన నేను నీ దగ్గరికి వస్తానన్న నమ్మకం ఉన్నట్టే మాట్లాడుతున్నావు, ఇంకో పక్క బెదిరిస్తూ మాట్లాడుతున్నావు. ఒక్క విషయం చెప్పనా, నమ్మకం గొడుగు లాంటిది. గొడుగు వర్షాన్ని ఆపకపోయినా మనం తడవకుండా ఆపుతుంది. సో నమ్మకం కూడా అంతే. అది సమస్యని ఆపకపోయినా ఆ సమస్యని ఎదుర్కొనే ధైర్యం ఇస్తుంది. నీకు మీ అమ్మగారి మీద, ఈ అమ్మవారి మీద ఎంత నమ్మకమో నాకు ఈ దుర్గమ్మ మీద, మా దుర్గా మేడం మీద అంతే నమ్మకం. మేడం ఎలాంటి మనిషో ఈ అమ్మవారే నీకు తెలిసేలా చేస్తుంది. నా నమ్మకం నా సమస్యని తీరుస్తుందని ధైర్యం నాకుంది. ఆ ధైర్యంతోనే చెప్తున్నాను. నువ్వు ఎలా అనుకున్నా నేను నీకు దూరం కాను. అంతేగాని నువ్వు దుర్గ నదులు వచ్చేస్తానని మాత్రం చెప్పు, అంతేగా? అవంతి, నేను మహా మొండివాణ్ణి, మహా కోపిష్టివాణ్ణి. అమ్మ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇట్లానే మాట్లాడితే నేను నిన్ను వదిలేయచ్చు. అంటే? అంటే అంతా అయిపోతుంది, మన ప్రేమ ముక్కలైపోతుంది. నిజంగా ప్రేమంటే ఏంటో తెలుసా? తిట్టేంత కోపం ఉన్నా తిట్టకపోవడమే ప్రేమ. అనుమానించడానికి ఆస్కారం ఉన్నా నమ్మకం ఉంచడం ప్రేమ. విడిపోవడానికి 100 కారణాలున్నా కలిసి ఉండడమే ప్రేమ. అంతే నేను చెప్పేది. నా క్యాబ్ వచ్చింది, నేను వెళ్తాను. నీ యూనిఫామ్ నీ ఒంటి మీదకొచ్చాక, మీ అమ్మగారు నీ ఇంటికొచ్చాక, నీకు నన్ను చేసుకోవాలనిపించినా, మీ అమ్మగారు నన్నే తన కోడలుగా చేసుకుంటానని చెప్పినా నాకు ఒక్క ఫోన్ చేయి, అప్పుడొస్తాను. ఈగో ఈగో, thank you.
డౌట్ నిజమే. వీళ్ళిద్దరూ హెల్మెట్ వేసుకొని వెళ్తున్నారంటే కన్ఫామ్గా ఏదో చేయబోతున్నారు. అందుకే ఎక్కడ కెమెరాల్లో ఫేసులు తెలియకుండా ఉండడానికి హెల్మెట్ పెట్టుకున్నారు. సో ఐ మస్ట్ ఫాలో దెమ్ అండ్ ఐ విల్ నో వాట్ దే ప్లాన్ ఇస్. ఎస్, నా థాట్ కరెక్టే. వీళ్ళు కన్ఫామ్గా ప్లాన్లోనే ఉన్నారు. ఈరోజు వీళ్ళని వదలకూడదు. ఇల్లు ఇన్ని రోజుల తర్వాత మేడం నుంచి మెసేజ్ వచ్చింది. మనం క్యాష్తో చెప్పిన ప్లేస్కి చెప్పిన టైంకి వచ్చాం, కానీ మేడం ఇంకా రాలేదు. మేడంని పోలీసులు ఒకసారి అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా పోలీస్ కన్ను ఆవిడ మీదే ఉంటుంది. అవన్నీ తప్పించుకొని రావాలంటే టైం పడుతుంది. ఎస్, నా థాట్ కరెక్టే. వీళ్ళు ఇట్లాంటి ఫారెస్ట్ ఏరియాలకు వచ్చిరంటే కన్ఫామ్గా ఏదో ప్లాన్లో భాగమయ్యే వచ్చుంటారు. అంటే ఖచ్చితంగా వీళ్ళు పోయే చోటికి దుర్గ వస్తుందన్నమాట. వీళ్ళని ఫాలో అవుతూనే పోవాలి. దుర్గా, ఈరోజు నువ్వు నా చేతుల్లో దొరికిపోతావు. ఏంటి అసలు మేడం ఇంకా రాలేదు? నువ్వేం టెన్షన్ పడకు. ఈ ప్లేస్ చాలా డీప్ ఫారెస్ట్లో ఉంది. ఇక్కడ ఇలాంటి డెన్ ఒకటి ఉందని చాలామందికి తెలియదు. ఎటువైపు వెళ్ళిపోయారు? నమస్కారం మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. డంప్ వన్ లోంచే కదా ఈ డబ్బును తీసుకొచ్చారు? అవును సార్. ఓకే, చూడండి, మన మీద పోలీస్ కళ్ళు పడ్డ తర్వాత మనం చేసిన ఫస్ట్ ఆపరేషన్ ఇదే. ఈ డబ్బు తీసుకొస్తున్నప్పుడు ఎవరు చూడలేదు కదా. చాలా టెక్నిక్ గా మీరు చెప్పిన ప్లాన్ ని యాజ్ ఇస్ గా ఫాలో చేస్తాం మేడం. ఓకే, ఎక్కడ ఎవరి కళ్ళు మా మీద పడలేదు. గుడ్. నర్సింహం, ఇప్పుడు అర్జెంట్ గా మనం మనీ అరేంజ్ చేయాల్సింది ఎక్కడ? ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ దగ్గర కట్టిస్తున్న ట్రస్ట్ హాస్పిటల్ ఒకటి, అనంతపురంలో 25 ఎకరాల్లో కట్టిస్తున్న వృద్ధాశ్రమం ఒకటి మేడం. ఓకే, ముందు మనం ఈ డబ్బుని సగం హాస్పిటల్ ఏరియాకి సగం ఆశ్రమ ఏరియాకి షిఫ్ట్ చేయాలి. అక్కడికి తీసుకెళ్ళాక
మొత్తం ఎమౌంట్ని ఆయా ప్రాంతాల్లో ఉన్న కార్మికులకి రైతు కూలీలకి మిగతా చేతి పనులు చేసుకునే వాళ్ళకి పంచాలి. అందుకోసం మనకి సహకరించడానికి మన టీం మెంబర్స్గా ఉన్న కొంతమంది బిల్డింగ్ కాంట్రాక్టర్స్, తాతల వారసత్వంగా భూమి ఉన్న పెద్ద పెద్ద రైతులు ఉన్నారు. మనం ఈ డబ్బుని వాళ్ళకి చేరేలా చేయాలి. అందుకు ముందు ఈ డబ్బుని మనం ప్రభాకర్ దగ్గరికి చేర్చాలి. ప్రభాకర్ దీన్ని రెండు భాగాలుగా విడదీసి జానకితో ఒరిసా వైపు, రాజేష్తో అనంతపురం వైపు పంపిస్తాడు. ఏయ్ దుర్గా, నీ మనిషి ఒకడు దొరికిండు, నువ్వు కూడా బయటకొచ్చి లొంగిపో, లేకుంటే వీణ్ణి తీసుకుపోయి 3rd degree ప్రయత్నిస్తా. బయటకొచ్చి లొంగిపోతావా లేదో వీణ్ణి తీసుకుపోమ్మంటావా?